హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంకో వీడియో అయితే వచ్చేసాం. వీడియో అయితే చాలా రోజులు అయితే అవుతుంది. ఈరోజైతే మంచి కంటెంట్ అయితే మనం వచ్చేసాం. ఈరోజైతే మనం 4 ల్యాంబర్గనీస్ అయితే ఫైండ్ చేయాలన్నమాట. డిఫరెంట్ కలర్స్ ల్యాంబర్గనీస్. ఓకే, ఏం కలర్స్ నేనైతే చెప్పను, మీరే చూద్ది. కానీ ఫస్ట్ ల్యాంబర్గనీ అయితే సిటీలో అయితే ఒక చోట పార్కింగ్ చేసి ఉందంట, దాన్ని కూడా స్టీల్ చేస్తాం. 4 ల్యాంబర్గనీస్ స్టీల్ చేస్తున్నాం మనం, అంటే అక్కడ సెక్యూరిటీ ఉండరు, ఫైన్ చేసి స్టీల్ చేయాలి మనమే. ఇప్పుడైతే మనం బండి అయితే తీసుకుంటున్నాం, తీసుకుని ఇంకా వెళ్ళిపోవచ్చు త్వరగా. ఫస్ట్ అయితే దీన్ని కిందకి దింపచ్చు. మన ఇంటికైతే స్టెప్స్ అయి ఉన్నాయి, మెట్లు. మామూలుగా అయితే ఏంటి ఉంటాయి కదా సిమెంట్ రోడ్స్ లాగా డౌన్కి ఉంటాయి కదా, అలాంటివి లేకుండా ఓన్లీ స్టెప్స్ ఉన్నాయి, అందుకే ఇబ్బంది అయింది. ఇప్పుడైతే మనం ఎలా వెళ్ళాలన్నమాట, ఒక పార్కింగ్ సైట్లో అయితే ఉందంట అది. మనం అయితే త్వరగా అయితే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ కారు, వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనం అయితే స్పీడ్గా వెళ్దాం, చాలా అయితే స్పీడ్గా వెళ్తుంది బండి. ఈ బండి బ్లాక్ కలర్ అయితే బాగానే ఉంది కదా ఫ్రెండ్స్, లేకపోతే మార్చేస్తాను డ్యూక్. ఆరెంజ్ కలర్లోకి అయితే మార్చేద్దాం. ఫస్ట్ అయితే మనం ల్యాంబర్గనీ ఆ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ముందరికి వెళ్తే వస్తుంది, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది. వచ్చేసాం, అదిగోండి ఫ్రెండ్స్, మీకు కనపడుతుందా, మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఈ ల్యాంబర్గనీ కలర్ అయితే బ్లాక్ అనమాట. అయితే ఇంకా 3 ల్యాంబర్గనీలు అయితే ఉన్నాయి, ఏ కలర్స్ తెలీదు. ఈ కార్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, బ్లాక్ అయినా ల్యాంబర్గనీ. ఇంకా బైక్ అయితే మనం దిగేద్దాం. ఫస్ట్ మనం ఒక పార్కింగ్లో అయితే పెట్టేద్దాం, ఇక్కడ పెడితే అందరికీ తెలిసిపోతుంది మనమే వచ్చామని. ఎందుకంటే నెంబర్ ప్లేట్లో చూసి మనం కనిపెట్టేస్తారు, పోలీస్కి కంప్లైంట్ చేస్తే మనం దొరికిపోతాం. అందుకే బండి పక్కన ఎక్కడ పెట్టుకుని ఫస్ట్ ల్యాంబర్గనీ చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఎవరు చుట్టుపక్కల ఉన్నారేమో చూసుకోవచ్చు, మళ్ళీ ఉంటే వాళ్ళని వేసేద్దాం. ఇక్కడైతే చుట్టుపక్కల ఎవరెవరు, మనం గన్ అయితే తీసేద్దాం. మీకైతే కార్ అయితే చూపిస్తున్నాను చూడండి, చుట్టుపక్కల ఎవరు లేరు కదా, ఉంటే మళ్ళీ మనకే డేంజర్. మనం చూస్తే ఇంకొంటే, అందుకే మాస్క్ కూడా పెట్టుకుని వచ్చాను, మనం ఎవరికి కనపడం. అయితే ఇక్కడ చూడండి, కార్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ కార్ని అయితే ఇంకా మనం వేసుకెళ్ళిపోవచ్చు. చూస్తే ఆ ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాను, బాగానే ఉంది కదా ఫ్రెండ్స్. ఇంక స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి, ఇక్కడ ఉంటే డేంజర్. మన ఇన్నర్ వ్యూలో అయితే అన్నా ఇంటీరియర్ చూపిస్తాను అనుకుంది కదా, ఇదే ఫ్రెండ్స్ ఇంటీరియర్. ఇంకా మనకి మన బైక్ అలా వదిలేస్తాం, మళ్ళీ త్వరగా తీసుకొచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇది మన ఇంట్లో అయితే కాదు మనం చేసేది పార్కింగ్, ఇది ఇంటి పక్కన ఉన్న ఒక ఖాళీ ప్లేస్లో అయితే చేస్తున్నాం. ఇంటి పక్కన బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్, చూసారా మీరు, ఆ బిల్డింగ్లో అయితే చేస్తున్నాం. ఈ బిల్డింగ్లో ప్లేస్ అయితే ఉంటుంది. ఇంక దీనిపైకి అయితే ఎక్కించేద్దాం. ఏహో, ఇదైతే అడ్డుపడుతుంది, త్వరగా ఎక్కువే. ఇదైతే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్, మెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అది కూడా మనం అయితే ఎక్కించేసాం, ఇంకో చోటుకి అయితే వచ్చేసాం. ఇంకో ల్యాంబర్గనీ ఎయిర్పోర్ట్లో ఉందంట. మనం అయితే బైక్ కలర్ అయితే మార్చేసాం ఆరెంజ్ కలరు. ఇంకా బైక్ తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా మనం అయితే ఎయిర్పోర్ట్లోకి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, మొత్తం ఎత్తుకుదాం. ఒకసారి ఏ టైప్ ఉందో తెలియదు నాకు, నాకు తెలిసి ఈ టైప్ ఉండి ఉంటుంది, అంతా ఎత్తుకొచ్చు ఒకసారి ఎయిర్పోర్టు. ఇక్కడైతే కనపట్లేదు, కొంచెం ముందరికి వెళ్తే ఉంటుందేమో ఫ్రెండ్స్. ఇక్కడైతే చూద్దాం, ఇక్కడ కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు ఈ ల్యాంబర్గనీ కలర్ అయితే వచ్చేసి గ్రీన్, బాగానే ఉంది. స్కోప్ ఎక్కి చూపిస్తాను అదన మీకు, అదిగోండి. చుట్టూ ఎవరు లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటే మనకి డేంజర్. ఎవరు లేరని సెక్యూరిటీకి చెప్పారు, వాళ్ళందరూ టీ తాగడానికి వెళ్ళినట్టున్నారు. మనం అయితే అంతలోపుకి ఎత్తుకెళ్ళిపోవచ్చు. ఈ బండిని ఎక్కడే పెట్టచ్చో కాదు, పార్కింగ్లో పెట్టచ్చు. ఇక్కడ పెడితే డౌట్ వస్తుంది, పార్కింగ్లో పెడితే ఎయిర్పోర్ట్ వల్ల అనుకుంటారు ఎవరైనా ప్యాసింజర్ ఏమో అని. ఇక్కడైతే మనం పెట్టచ్చు కార్ పక్కనే, ఇక్కడైతే పెట్టచ్చు. ఇంక మనం త్వరగా దిగిపోయి త్వరగా వెళ్ళాలి, స్పీడ్గా. ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు, చూడండి సూపర్ ఉంది కార్. అయితే ఇంకా 2 కార్స్ అయితే మిగిలి ఉన్నాయి ఈ కార్ కాకుండా. ఇది ఇంటీరియర్ సేమే ఉంది ఫ్రెండ్స్, లైట్ వేస్తున్నాను, లైట్ బాగానే ఉందిగా. మనం అయితే ఈ టైం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే వెనక్కి తిరగాలి మనం, ఎవరు చూడట్లేదు కదా, ఎవరైనా చూస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మనం అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు.
దేన్ని కుద్దకుండా మళ్ళా క్రాష్ అవుతే కూడా ప్రాబ్లమే. స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు, కొంచెం జస్ట్ మిషన్ లేపితే దాన్ని బిల్డింగ్ క్రాష్ అయిపోయేది. లోగా అయితే మనం టర్నింగ్ తెప్పచ్చు. రెండు కార్స్ అయితే మనం ఎలాగ ఎక్కిచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి, ఇంకా రెండు కార్స్ ఉన్నాయి కదా. ఇంకో కార్ అయితే మౌంటైన్స్లో ఉందండి ఫ్రెండ్స్, ఇది ఈ మౌంటైన్లోనే ఉంది ఫ్రెండ్స్. మనమైతే త్వరగా వెళ్ళొచ్చు, చాలా స్పీడ్గా వెళ్ళాలి, ఈ మౌంటైన్లోనే ఉందంట. చూద్దాం మరి, చూస్తున్నాను ఇంకా కనపట్లేదేంటి. మన మౌంటైన్ పైకి అయితే వచ్చేసాం, ఇంకా కనపడలేదు. కనపడింది ఫ్రెండ్స్ మీకైతే కనపడింది కదా, ఇదైతే వైట్ ల్యాంబర్గిని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇది కూడా మనం స్టీల్ చేసేచ్చు, త్వరగా మనం దిగిపోవచ్చు, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం. మీకైతే కొంచెం రీసౌండ్గా ఏమైనా అనిపిస్తే సారీ ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల ఏం బాగలేదు, అంటే సౌండ్స్ అయితే వస్తుంది, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, ఇంక నేను రాకుండా చూస్తాను. మీకు ఒకసారి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా అనిపించినాయో చెప్పండి ఫ్రెండ్స్, అంటే బాగుందా బాగలేదా, రీసౌండ్ వస్తుందా అని. ఇప్పుడైతే మనం ఈ వైట్ ల్యాంబర్గిని కూడా స్టీల్ చేస్తాం. ఈ కొండలో అయితే కొంచెం స్లోగా వెళ్ళాలి, లేకపోతే ముందరికి బోనెట్ ముందరికి వెళ్ళిపోతుంది, వెనకాల దిక్కు వెనక్కి వచ్చేస్తుంది, పక్కన డోర్స్ సైడ్కి వెళ్ళిపోతాయి, అందుకే స్లోగా వెళ్ళాలి. మనం రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోయేదాకా స్లోగానే వెళ్ళాలి, లేకపోతే ఎగిరిపోతాయి అన్ని. మనైతే రోడ్డు మీదకి వచ్చేసి ఎక్కడ కూడా స్లోగానే వెళ్ళాలి. అయితే ఈ ల్యాంబర్గిని కూడా పైకి ఎక్కించేసాం ఫ్రెండ్స్, ఇంకా ఒకే ఒక ల్యాంబర్గిని, అది ఏ కలరో తెలీదు. ఇదైతే ఇంకొక ల్యాంబర్గిని చాలా బాగుంటుంది అంట, మరి తెలీదు. ఇంకైతే మన బైక్ని తెచ్చేసుకుని ఇంకా వెళ్దాం మనం. ఈ మూడు ల్యాంబర్గినీలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తానికి. ఇంకా మీరు తమ్మునేలా చూసుంటారు ఏ కలరు. అయితే ఇప్పుడైతే బీచ్ దగ్గర అయితే ఉందన్నమాట ల్యాంబర్గిని చెప్పారు, అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను తమ్మునేలో చూసారు కదా ఏ కలర్స్, ఇంకా నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం, చూస్తున్నా కలర్ ఏ కలర్ కనపడట్లేదే, కొంచెం లైట్గా కనబడుతుంది ఫ్రెండ్స్, మీకు కనబడుతుందా? మీకైతే స్కోప్తో దిగి చూపిస్తాను, స్కోప్ అంచు అదిగోండి ఫ్రెండ్స్, కారు బాగుంది కదా. ఈ కార్ అయితే సూపర్ ఉంది, అన్ని కలర్స్ కానీ ఈ కారే బాగుంది, పర్పుల్ కలర్ సూపర్ ఫ్రెండ్స్. ఇంకా మనం త్వరగా వెళ్ళి తీసుకోవచ్చు. ఈ నాలుగు కార్స్ అయితే మనం ఫ్రీగా దొరికినాయని అనుకోవాలి, ఇవి మనం అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. కాకపోతే ఈ పర్పుల్ కారు మాత్రం మన దగ్గర ఉంచుకోవాలనిపిస్తుంది, మన దగ్గర ఉంచుకోవచ్చు. చూస్తే మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ కారు, ఇంకా వేరే లెవెల్. ఇంకా ఈ కారు మామూలు కారు కాదు, చూడండి ఎంత స్టైల్గా ఉందో. మరి అది కూడా బీచ్ దగ్గర అయితే ఇంకా అదిరిపోయింది. ఇంకైతే త్వరగా అయితే ఈ కారుని అయితే మనం తీసుకోవచ్చు, స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు. సెక్యూరిటీ అవర్ లేదు ఫ్రెండ్స్, అదే ప్లస్. ఇంటీరియర్ అయితే సేమ్ అన్ని ఒకేలాగా ఉన్నాయి, బయట నుంచే చూడాలి. ఏదైనా లైట్ వేసాను, సేమ్ ఒకేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కలర్ మాత్రం సూపర్ అదిరిపోయింది ఫ్రెండ్స్, ఇదే సూపర్ టాప్ కలర్ అనుకుంటా. ఇంకైతే మనం త్వరగా మన ప్లేస్ దగ్గరికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే జేబ్రా క్రాసింగ్ దగ్గరికి వచ్చాం, ఎవరూ కనపట్లేదు, మనం ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ మిగతా కార్స్ కూడా ఉన్నాయి, అన్ని కార్స్ చూస్తున్నారు మనల్ని, ఎవరైనా దొంగలుంటే మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతారు మళ్ళీ దింపేసి. మనం అయితే త్వరగా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇక్కడ చూస్తే నాలుగు కార్స్ అయితే వరుసగా పెట్టాను. ఇంకా ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాం, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.